హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు RM9 తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నా పేరు నరేష్. ఈ వీడియో కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. వెంటనే దాని పక్కనే వచ్చే బెల్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేస్తే మా ఛానల్లో వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్స్ మొబైల్లో చూడడం ఎలానో తెలుసుకుందాం. ఏంటంటే, మనం బయటికి వెళ్ళి న్యూస్ పేపర్ చూస్తుంటాం, లేదా మన ఇంటికి న్యూస్ పేపర్ వచ్చినప్పుడు చూస్తుంటాం. కానీ న్యూస్ పేపర్ అనేది మనం మన వెంట తీసుకుపోలేము. కాబట్టి న్యూస్ పేపర్ ప్రతి ఒక్కరు చూస్తుంటారు. కాబట్టి ఈ మధ్యకాలంలో ఆండ్రాయిడ్ మొబైల్స్ అనేది ప్రతి ఒక్కరు వాడుతున్నారు. కాబట్టి ఈ మొబైల్ ఉంటే చాలండి, అందులో న్యూస్ పేపర్ అనేది చూసుకోవచ్చు. తెలుగు న్యూస్ పేపర్స్ ప్రతి ఒక్కటి చూసుకోవచ్చు. అదేవిధంగా మెయిన్ పేపర్స్ కానీ, డిస్ట్రిక్ట్ పేపర్స్ కానీ ఏవైనా చూసుకోవచ్చండి. ఇది ఒక అద్భుతమైన అప్లికేషన్ ఫ్రెండ్స్. ఇది మీ గురించి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చాను. యాప్ ఓపెన్ చేసుకున్నట్లయితే చూడండి, ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. మనకి ఇక్కడ పర్మిషన్ అడుగుతుందండి. ఓకేపై క్లిక్ ఇవ్వండి. అదేవిధంగా అలో ఇచ్చండి. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకున్నట్లయితే తెలుగు పేపర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, సండే అండ్ సినీ బుక్స్, ఎడ్యుకేషన్ పేపర్స్, ఇంగ్లీష్ పేపర్స్, లైవ్ ఛానల్స్, ఈ విధంగా ఉంటాయండి. మనకు ఆంధ్రప్రదేశ్ వారు అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకొని మెయిన్ ఎడిషనా లేదా డిస్ట్రిక్ ఎడిషన్సా మీకు నచ్చినది చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ అయినట్లయితే మెయిన్ ఎడిషన్స్, అదేవిధంగా డిస్ట్రిక్ ఎడిషన్స్ అని చెప్పి రెండు ఉంటాయి. నేను ఇప్పుడు తెలంగాణ కాబట్టి నేను తెలంగాణ మెయిన్ ఎడిషన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాను. ఇందులో సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు, నమస్తే తెలంగాణ, మనం, సూర్య, నవ తెలంగాణ, ఆంధ్రప్రభ, మన తెలంగాణ, ఇలా చాలా న్యూస్ పేపర్స్ ఉంటాయి. మనకు నచ్చిన న్యూస్ పేపర్ అనేది ఇక్కడ ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేటి పేపర్ నుంచి మనకు బాగా వెనుక ఏ డేట్ పడితే ఆ డేటు పేపర్ కూడా చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, నేను నేటి పేపర్ అని చెప్పి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేశాక చూడండి, మనకు ఇది డౌన్లోడ్ కావడం జరుగుతుంది. ఇది చూడండి, డౌన్లోడ్ అయిపోయింది. మనకి ఇది ఎప్పుడు పడితే అప్పుడు చూసుకోవచ్చండి. మనం ఇది మనం నెట్ అవసరం లేదు. ఒకసారి డౌన్లోడ్ అయిందంటే మనం ఎప్పుడైనా చూసుకోవచ్చు. చూడండి, పేపర్ అనేది పూర్తిగా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా జూమ్ చేసుకోవచ్చు, జూమ్ అవుట్ చేసుకోవచ్చు, ఇష్టం ఉన్నది క్రాప్ చేసుకోవచ్చు, షేర్ చేయవచ్చు, ఇలా చాలా విధంగా ఎన్నో రకాలుగా ఈ పేపర్ అనేది చూసుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ బ్యాక్ వచ్చి తెలంగాణ డిస్ట్రిక్ట్ అని చెప్పేసి డిస్ట్రిక్ట్పై క్లిక్ చేసి మీకు నచ్చిన పేపర్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ స్మార్ట్ ఫోన్లో, ఆండ్రాయిడ్ మొబైల్లో మీరు చూసుకోవచ్చండి. ఎలాంటి ప్రాబ్లం లేకుండా జస్ట్ 1 MB 2 MB ఇట్లా ఖర్చు అవుతుంది. కానీ ఈ పేపర్ అనేది మీకు ఉంచుకున్నంత సేపు ఉంటుందండి. మీరు ఎప్పుడు పడితే అప్పుడే చూడొచ్చు. దీనికి PDF ఫైల్ అనేది చెప్పి, అది PDF యాప్ అనేది మన ఆండ్రాయిడ్ మొబైల్లోనే ఇన్బుల్ట్గా వస్తుంది. లేని వారు PDF వివర్ అని చెప్పి ప్లేస్టోర్లో దొరుకుతుంది, అక్కడి నుంచి అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ యాప్ మీకు చాలా యూజ్ అవుతుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఉదయాన్నే మనం పేపర్ చూస్తుంటాం, అలాంటి వారి కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది. యాప్ మనకు ప్లేస్టోర్ అవైలబుల్గా ఉంది. మీరు ముందుగా మీ ప్లేస్టోర్ ఓపెన్ చేసి అందులో తెలుగు ఈ న్యూస్ పేపర్ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేస్తే ఈ విధంగా వస్తుంది. మీరు ఇక్కడ ఇన్స్టాల్ చేసుకోండి. నేను ఇన్స్టాల్ చేసుకున్నాను. ఇక్కడ నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి అయినా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ అయిన పేపర్ను మీరు చూడాలనుకుంటే ఇక్కడ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసుకొని అందులో మీ ఇంటర్నల్ మెమొరీలో లేదా మెమరీ కార్డులో ఈ న్యూస్ అని చెప్పి ఉంటుంది. ఈ విధంగా ఫోల్డర్ ఉంటుంది, ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దానిపై క్లిక్ చేసి ఇక్కడ చూడండి, నేను ఈరోజు May 12 కాబట్టి ఇక్కడ ఆ ఫోల్డర్ అనేది క్రియేట్ అయిందండి ఆ న్యూస్ పేపర్తో. దీన్ని క్లిక్ చేసి మీరు ఇట్లా ఓపెన్ చేసుకున్నట్లయితే పేపర్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా చూసుకోవాలంటే ఈ విధంగా వచ్చి చూసుకుంటే ఉంటుందండి ఇందులో.
ఇది మీకు చాలా యూజ్ అవుతుంది యాప్ అనేది. ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.